గత రెండు రోజుల నుంచి తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం వ్యాప్తంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కె కిషోర్ బాబు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ జి నాగమణి సిబ్బందితో కలిసి ప్రజలకు విక్రయదారులకు అవగాహన కల్పిస్తున్నారు తూర్పు గోదావరి తుని నియోజకవర్గంలో శానిటైజర్స్ విక్రయాలు చేస్తున్న ఔషధ దుకాణాలు కిరాణా షాప్స్ సూపర్ మార్కెట్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో శానిటైజర్స్ లో కూల్ డ్రింక్స్ కలుపుకొని సేవించిన కొంతమంది మరణించిన క్రమంలో శానిటైజర్స్ విక్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని ఎవరైనా అటువంటి వ్యక్తులు తారసపడితే తమ దృష్టికి తీసుకురావాలని వ్యాపారులకు తెలియజేశారు అనంతరం వ్యాపారులకు డ్రైవర్లకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐలు కె శ్రీనివాస్ బి స్వామినాయుడు సిబ్బంది పాల్గొన్నారు శానిటైజర్స్ మనం విధిగా వాడడం అనేది జరుగుతూ ఉంది అయితే కొంత శృతి మించి ఈ శానిటైజర్ని కొంతమంది ఆల్కహాల్ అడిక్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ మందు వాళ్ళకి కొనుక్కోలేక లేకపోతే దొరక ఈ శానిటైజర్ని వాటర్లో కలుపుకుని తాగడం వాళ్ళు జీవితాలను కోల్పోవడం జరుగుతుంది మనం రీసెంట్గా చూసినట్టయితే కనుక ప్రకాశం జిల్లాలో కానీ పంజాబ్లో కానీ మన కసింగూట రాజంగ ఏరియాలో ఈ శానిటైజర్ తాగి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది ప్రజలందరికీ మనవి ఎవరు కూడా శానిటైజర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగకూడదు అది ఓన్లీ మన చేతులకి క్రిముల్ని నాశనం చేయడానికి గాను మనం ఆ శానిటైజర్ని వాడటం జరుగుతుంది అంతే తప్ప అది మనం తాగడానికి ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు మనం పొలాలకి పురుగు మందులు అవి కొడతాం పురుగులు చావడానికి ఆ పంట మనం రక్షించుకోవడానికి అంతే తప్ప అదే పురుగు మందు మనం తాగితే మన అది హానికర అలాగే చేతులు శుభ్రం చేసుకోవడానికి క్రిములు నశించడానికి మాత్రమే దాన్ని వాడాలి తప్ప హ్యూమన్ కన్సంప్షన్కి ఎట్టి పరిస్థితుల్లోనూ అది కరెక్ట్ కాదు కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి మీ ఏరియాలో ఎక్కడైనా కానీ ఇలాంటి శానిటైజర్ తాగుతున్నారు ఎవరన్నా దీనికి అడిక్ట్ అయ్యారు కానీ లేకపోతే ఎక్కడైనా ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి మీ నోటీసులోకి వస్తే మాత్రం దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి సమాచారం అందించండి నెంబర్ లేకపోతే 100 ఫోన్ చేసినా సమాచారం అందించండి దయచేసి అందరం కాపాడుకుందాం అందరినీ కాపాడుకుందాం థ్యాంక్ యూ గారు ఇన్ని టౌన్ ఎస్ఐస్ అన్నారు మేమంతా కలిపి మెడికల్ షాప్స్ అన్నీ కూడా ఎక్కడైతే శానిటైజర్స్ అమ్మకం జరుగుతూ ఉన్నాయో మెడికల్ షాప్స్ కానీ అదర్ ఏజెన్సీస్ కానీ అవన్నీ కూడా హోల్సేల్ అన్నీ షాపులు అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది వాళ్ళు నిబంధనలకు లోబడి అమ్ముతున్నారా లేదా అని చెప్పడం జరిగింది వాళ్ళకి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది అలాగే ఎవరైనా అనుమానితులు కానీ లేకపోతే ఈ ఆల్కహాల్ అడిక్టెడ్ పర్సన్స్ ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి శానిటైజర్స్ అమ్మకం జరపవద్దు ప్రతిదీ కూడా రికార్డెడ్గా రికార్డ్స్ అన్నీ కూడా మెయింటైన్ చేయమని వాళ్ళందరికీ కూడా సూచించడం జరిగింది ఎవరైనా దాన్ని అతిక్రమిస్తే వాళ్ళని చర్యలు తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ